Namaste. Now we are sitting in the hotel of Boyanpally police station. Boyanpally police station is a lot of people. They are not able to do it. పని మాత్రం చేయాలి. వాళ్ళ పై అధికారులకి కంప్లైంట్ చేశారనుకో, అసమానత్వం ఉన్నోళ్ళకి అప్పా స్టోరీలు ఎట్లా చెప్తారంటే, మేడం గయ్యాలి గంప, మేడము గయ్యాలి గంపండి, అసలు ఏమన్నా మాట వింటదా, ఎవరి మాట ఉందో. అందుకని అందరూ ఆమెవి లక్షలు కోట్లు మిలియన్స్ తీసుకుంటున్నారు. ఇలా చెప్పండి, లేదంటే వేరేగా వాళ్ళకి ఎలా ప్రమోషన్ వచ్చి డిఎస్పి ఎలా ప్రమోషన్ వచ్చి పెద్దోళ్ళు అయిపోవాలో చూస్తుంటారు. అలా పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళల్లో సుధీర్, ప్రొఫెసర్ సుధీర్, ఈరోజు అతని బర్త్డే. ఈరోజు బోయిన్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే మిస్టర్ సుధీర్. నాకు తెలుసు మీ వయస్సు. మొన్నే మా ఫ్రెండ్ ఒక జోక్ చెప్పింది, ఎవ్రీ అస్ట్రాలజర్ నోస్ ద ఏజ్ ఆఫ్ హర్ క్లయింట్స్. మీ జాతకం తెలుసు ఎవరికైతే, మీ జాతకం తెలుసు వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి. అసలే ఇప్పుడు అంతా రూలింగ్ పార్టీ జగన్, మీరు టీడీపీ, మీరు టీడీపీ వాళ్ళకి ఎలా కొమ్ము కాశారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాగా మీరు ఎంత ఎల్లో జర్నలిజము. మీరందరు ఎలాంటి వాళ్ళు, ఎలక్షన్స్ అప్పుడు నారా లోకేష్ వస్తే మీరు అతనికి ఎంత కొమ్ము కాశారు, అతనికి ఎంత వెనకాలే ఉండి దగ్గరుండి టీడీపీని గెలిపించి అప్పుడు అన్నం తిన్నారు. ఇలా టీడీపీని గెలిచేలాగా చేశారు అందరికీ తెలుసు. సుగమాని బర్త్డే అయితే అడిగితే పార్టీ అడగాలి, లేదంటే పార్టీ ఇవ్వాలి. యు గివ్ ఆర్ టేక్ పార్టీ. ఈరోజు సుధీర్ బర్త్డే, ఎన్నేళ్ళు వచ్చాయి తెలుసా, 57. నెక్స్ట్ ఇయర్ రిలీజ్, రిటైర్మెంట్. నెక్స్ట్ బర్త్డేకి రిటైర్మెంట్ రిలీజ్. ఈ ఇంటి పక్కన ఉండే అల్లి, అల్లి లేడా, మా బెస్ట్ ఫ్రెండ్. మీ పక్కింటి వాళ్ళు ఎవరో కాదు, అప్నా ఖాస్ దోస్త్ అల్లి. ఆడికి ఒక్క బీర్ కొనిస్తే చాలు, మీ ఇంట్లో ఆర్డిఎక్స్ జిలాటిన్ స్టిక్ అన్నీ పెడతాడు అల్లి కూడా. నాకు తెలుసు ఇప్పుడు మీ జోక్ ఏంటో. సరే, మీ భార్య అరుణ గారికి నా, ఐ మీన్
బెస్ట్ విషెస్. మీ బర్త్డేకి నా శుభాకాంక్షలు. మీకు ఈరోజు 57 ఏళ్ళు వచ్చాయి, ఏం లాభం? ఏం లాభం అండి? అక్కడ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో మారలే, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న మా కేసులు మారలే. మేము మాత్రం చూసారు కదా ఎలా మారిపోయాం, బాగా చూపించాం కదా మీ మార్పులు, మీకు మీకున్న మార్పులు, మీ మార్పులు, మీ చేంజెస్ ఎలా మారిపోయారు అంతా చూపించాం. సో ఈ మధ్య నాకు బాగాలేదు హెల్త్, హార్ట్ స్టంట్ ఏం అక్కర్లేదు, డెఫినెట్లీ హార్ట్ ఈస్ గోయింగ్ టు ట్రబుల్. సో ప్లీజ్ హెల్ప్ చేయి, నా కేసులు అన్నీ పాస్ అవ్వాలి, అంటే లక్షలు కోట్లు మిలియన్స్ నాకు ఇవ్వాలి. అలాగే బెంగళూరులో కేసులు ఉన్నాయి, ఆ బెంగళూరు కేసులు కూడా మీరు దగ్గర ఉండి చూసుకోవాలి. ఆ బెంగళూరు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మీరు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి రండి మేడం, ఇట్ ఈస్ దేర్ లుక్ అవుట్. వాళ్ళు తలనొప్పి వాళ్ళు పడతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు పడతారు. ఈస్ దేర్ లుక్ అవుట్, దే విల్ కమ్ అండ్ హెల్ప్ యూ. ప్లీజ్ డోంట్ వరీ, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పండి, ఆయన తంటాలో ఆయన పడి ఆయన ఆయన పాటలు ఆయన పడతాడు. సో సుధీర్ సార్, పోలీసు దగ్గర, లాయర్ దగ్గర, డాక్టర్ దగ్కర ఏం గాయకుడు, ఎన్న అవసరం, ఎన్న అవసరం పొన్నే చెల్లు పొన్నే చెల్లు కన్నే వాయిస్ గర్ల్స్ అయితే పొన్నే. సరే ఎనీవే సుధీర్ సార్, హ్యాపీ బర్త్డే. ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏమవసరం ఏమవసరం చెప్పు పిల్ల. అప్పుడు మీ ఆవిడ అరుణ గారు ఇలా అంటారు, ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వు, అంటే రిటైర్మెంట్కి, నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్, ఈరోజు నెక్స్ట్ ఇయర్ నీకు రిటైర్మెంట్ రిలీజ్ జైలు నుంచి. ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు, అంటే నీకు ఏమన్నా ప్యాలెస్లు ఉన్నాయా, నువ్వేమన్నా హోమ్ మినిస్టర్ వా, ఏంటి రిటైర్మెంట్ అని. సో సుధీర్ సార్, ఎఫ్ఐఆర్ 103 ఆఫ్ 2015 మీకు తెలుసు, అది మీ పోలీసులే దర్శకత్వం వహించి మరీ చేయించిన డెకాయిటీ. నిజామాబాద్ నుంచి వచ్చిన డెకాయిట్స్ టెర్రరిస్ట్ నక్సలైట్స్ చేశారు. ఎఫ్ఐఆర్ 103 ఆఫ్ 2015. సరే ఈ మధ్య రీసెంట్గా ఎప్పుడు పాత సినిమాలు భానుమతి పాటలు ఇవేనా, ఈ మధ్య కొత్తగా ఒక సినిమా రిలీజ్ అయింది, అదేంటి తెలుసా, మారియన్. ఇప్పుడు ఆ పాటే నీకు వినిపించింది. సో ధూల్పేట ధూల్ కుమార్ గారు, ఆస్మాన్ పేట పులి కుమార్ గారు, అంటే సుధీర్ కుమార్ గారు, మీకు ఇదే నా ఆఖరి వార్నింగ్. ఈ మధ్య 1960 ఎఫ్ఐఆర్ 1960 2021, ఎఫ్ఐఆర్ 1960 2021 వచ్చి కూడా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి ఇంకా రాలేదు అని అబద్ధాలు చెప్తున్నారు. ఆడపిల్లలు పుడతారా నీకు, ఆడపిల్లలు పుడతారు అని అబద్ధాలు చెప్తున్నారు. అది కూడా ఎస్ట్రాలజర్, మీ జాతకాలు రాసిన ఎస్ట్రాలజర్ నేను. ఎనీవే వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, 2nd May, యూజ్ యువర్ బర్త్డే.